हाय फ्रेंड्स नमस्ते अंडी एला उन्नारू ई रोज नेनु मीकु कस्टर्ड एप्पल ज्यूस एला तैयार चेयालो चूपिस्तानंडी दीनिनि पिल्ललु पेद्दलु अंदरू चाला इष्टंगा तागुतारंडी मरी तयारी विधानालोकि वेळ్ళిపోదామా कस्टर्ड एप्पल्स फस्ट कस्टर्ड एप्पल्स नि पल्प तीसुकोवालंडी गिंजलन्नी तीसेसि నేను ఒక 5 పెద్ద కస్టర్డ్ యాపిల్స్ తీసుకున్నానండి బిగ్ సైజ్ కస్టర్డ్ యాపిల్స్ పల్ప్ తీసుకున్నాను 1/2 లీటర్ వెన్నెలా ఐస్ క్రీమ్ తీసుకున్నానండి 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను 1/2 కప్ షుగర్ అండి 1/2 కప్ షుగర్ అండ్ వెన్నెలా ఐస్ క్రీమ్ ఫస్ట్ ఈ 5 బిగ్ సైజ్ కస్టర్డ్ యాపిల్ పల్ప్ మొత్తం ఒక జార్ లోకి వేసుకుంటున్నానండి ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి ఓన్లీ పల్ప్ అండ్ షుగర్ ఇదండి పల్ప్ అండ్ షుగర్ గ్రైండ్ చేస్తే ఇలా అయ్యింది ఇప్పుడు 1/2 లీటర్ ఐస్ క్రీమ్ ని మొత్తం వేసేయాలండి ఇది 5-6 మెంబర్స్ కి సర్వ్ చేసుకోవొచ్చండి ఈ జ్యూస్ ని బిగ్ సైజ్ తీసుకున్నాం కదండి మనము అందుకని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మొత్తం వేసాక 1/2 లీటర్ మిల్క్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయిందండి సీతాఫలం జ్యూస్ చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ నేను ఓన్లీ సింగిల్ గ్లాస్ లో సర్వ్ చేసి చూపిస్తున్నానండి హార్లిక్స్ గార్నిషింగ్ కి కొద్దిగా హార్లిక్స్ వేసుకున్నాను హార్లిక్స్ ఇప్పుడు క్యాషూస్ కొద్దిగా క్రష్డ్ క్యాషూస్ కూడా వేసానండి చాలా బాగుంటుందండి టేస్ట్ హార్లిక్స్ అండ్ క్యాషూస్ వేసుకుంటే స్ట్రా పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ సీతాఫలం జ్యూస్ రెడీ అయిపోయిందండి నేను చేసిన 5 సీతాఫలాల జ్యూస్ ఒక 5-6 మెంబర్స్ కి సర్వ్ చేసుకోవచ్చండి మరి ఈ టేస్టీ కస్టర్డ్ యాపిల్ జ్యూస్ మీరందరూ కూడా ట్రై చేస్తారు కదూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు మరి మీరందరూ కూడా ట్రై చేస్తారు కదూ థాంక్యూ